Hi everyone, welcome to IQ Academy. Mathematical ability loni trick number 17 ane chudabothunnam ippudu. Ee trick lo manam decimal nundi binary ki ela code cheyali, code ni ela raayali anedi chudabothunnam. So previous Icet question okati teeskundamu. Ikkada em adigadante 15 base 10 nu binary lok maarchalanta. So decimal vachesi then use cheskundante 0 1 2 3 up to 9 వరకు డిజిట్స్ యూస్ చేసుకుంటుంది. సో టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అని ఇక్కడ 10 డిజిట్స్. సో దీని బేస్ 10 ఉంటుంది డెసిమల్. ఇక బైనరీ అయితే బైనరీ కోడ్స్ మనకు తెలిసినటివే 0 ఆర్ 1, ఈ రెండే బైనరీ కోడ్స్. ఇది 2 డిజిట్స్ మాత్రమే యూస్ చేసుకుంటుంది బైనరీ కోడ్ అనేది. సో దీనికి బేస్ కింద ఏం పెడతామంటే 2 పెడతాము, డెసిమల్కి వచ్చేసి బేస్ కింద 10 పెడతాము. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే 15 బేస్ 10, అంటే ఏ ఫామ్లో ఉండేది, డెసిమల్ ఫామ్లో ఉండేదాన్ని మనం ఏం చేయాలంట, బైనరీ కోడ్లోకి మార్చాలంట. 15 బేస్ 10 బేస్ 2లోకి మార్చాలి, అంటే 0లు 1లోకి మార్చాలి. దీన్ని ఎలా మార్చాలి అనేది చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు 15ను మనం ఏం చేయాలంటే బేస్ 2లోకి మార్చాలి. సో 2తో డివైడ్ చేస్తాం, 2 7s are 14 పోతే రిమైండర్ 1, 2 7s 14, 15లో 14 పోతే రిమైండర్ 1, మళ్ళీ 2 టేబుల్తో, 2 3s are 6, 6 పోతే రిమైండర్ ఇక్కడ 1 ఉంటుంది. తర్వాత 2 1s are 2, 2 పోతే రిమైండర్ 1. కాబట్టి 15 బేస్ 10ను మనం బేస్ 2లోకి ఎలా రాయొచ్చు అంటే ఇక్కడి నుంచి రాయాలి, లాస్ట్ నుంచి, ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు కోడ్ వస్తుందన్నమాట. 1 1 1 1 1 1 1 1, బేస్ వచ్చేసి 2 1 2 3 4 1లు, బేస్ 2. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఎటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ 24 బేస్ 10 ఉంది, దీన్ని దేంట్లోకి మార్చాలంటే బైనరీలోకి మార్చమన్నాడు. కన్వర్ట్ ఇట్ టు బైనరీ. ఇప్పుడు 24కి ఏం చేస్తాం, 2 టేబుల్తో. సో బైనరీలోకి ఎప్పుడు మార్చాలన్నా టోటల్ 2 టేబుల్తోనే డివిజన్ చేయాలి. 2 12s are 24, రిమైండర్ ఏమి లేదు. 2 టేబుల్తో 12, 2 6s are 12, రిమైండర్ ఏమి లేదు. 2 టేబుల్తో 6 పోతుంది, 2 3s are 6, రిమైండర్ 0. 2 టేబుల్తో 2 1s are 2 పోతే రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే 1 మిగులుతుంది. 2 1s are 2 పోతే రిమైండర్ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం రాస్తాం కోడ్ బైనరీ కోడ్లోకి, 1 1 1 1 0 0 0 0 0 0, ఇది బైనరీ కోడ్లోకి మారింది. సో డెసిమల్ నుండి బైనరీ కోడ్లోకి ఎప్పుడు మార్చాలన్నా మీరు చేయాల్సింది ఏమంటే సింపుల్ 2 టేబుల్తో డివిజన్ చేయాలి, రిమైండర్స్ అన్ని రాసుకొని లాస్ట్ రిమైండర్ నుంచి ఫస్ట్ రిమైండర్ వరకు రాస్తే వచ్చేదే మీకు బైనరీ కోడ్.